భువనగిరి మండలంలో గత 26 రోజులుగా దీక్షలు నిర్వహిస్తున్న తిమ్మాపూర్ గ్రామస్తులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ బాధితుల సమస్యలను పరిష్కరించడం కోసం బస్వాపురం ప్రాజెక్టు దగ్గర నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో పాల్గొంటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం ఎంత, బస్వాపురం భూ నిర్వాసితులకు ఇచ్చే పరిహారం ఎంత, బస్వాపూర్ ప్రాజెక్టు పేరుతో తుంగతుర్తి ఇసుక లారీలతో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న మంత్రి జగదీశ్వరరెడ్డి, ఎమ్మెల్యే గాదిరి కిషోర్ దండుకుంటున్నారని అన్నారు. బస్వాపూర్ నిర్వాసితులకు 350 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వాళ్ళకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉదయాన్నే కలెక్టర్ గారితో గంటసేపు మాట్లాడడం జరిగింది. ఆ మంగళవారం రోజు మళ్ళీ అందరు నాయకులు తీసుకుని సార్, ముఖ్య నాయకులని విభేదాలు లేకుండా 5-6 గ్రూపులుగా ఏర్పడ్డారని చెప్పి వాళ్ళు వీళ్ళకు కొట్లాడు పెట్టాలని చూస్తున్నారు. ఏ కొట్లాడలు లేవు, ఏ గ్రూపులు లేవు, ఇవాళ చూసాను పార్టీలు లేవు, ఏం లేవు, కులాలు లేవు, మతాలు లేవు, అందరు కలిసి ఒక దగ్గర కూర్చున్నాం. ఇవాళ గ్రామ సమస్య ఇది, తిమ్మాపూర్ తో పాటు మిగతా తండాల సమస్య. అందుకనే కలెక్టర్ గారు చెప్పారు, ఏం సమస్య లేవు, ఏం గ్రూపులు లేవు, నేను కూడా వస్తున్నా కదా, మాకు కావాల్సింది మా గ్రామ సమస్యలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.